హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి సిరీస్లో సెకండ్ వీడియో నేర్చుకుంటున్నాం ఈరోజు ప్రశ్న పాలు పెరుగుగా ఎందుకు మారుతుంది ఎలా మారుతుంది పాలు పెరుగుగా ఎలా మారుతుంది అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నకు సమాధానాలు నేర్చుకుందాం అదేవిధంగా పా పెరుగు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం కూడా ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం సార్ వివరంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి సిరీస్లో ఈరోజు మనం పాలు పెరుగుగా ఎలా తయారవుతుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం చూద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందో బటన్ని ప్రెస్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుందో ఆ గంట సింబల్ ప్రెస్ చేయండి అప్పుడు మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో విషయం అందుతుంది మీరు ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లెట్స్ పాలు పెరుగుగా ఎలా తయారవుతుంది అసలు మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు పాలను తోడు వేస్తే పెరుగుగా మారుతుంది ఎండాకాలంలో అయితే నాలుగైదు గంటల్లో ఇతర కాలాల్లో అయితే పది నుంచి పన్నెండు గంటల్లో పాలు పెరుగుగా మారడం జరుగుతుంది లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి పాలు కొంచెం ఘన రూపంలోనికి మరీ గట్టిగా కాకపోయినా కొంచెం ఘన రూపంలోకి మారడాన్ని మనం పెరుగుగా మార్ గమనిస్తూ ఉంటాం గోరువెచ్చని పాలని తోడు వేయడం ద్వారా తోడు ఇక్కడ ఏం తీసుకుంటాము ఏదైనా మజ్జిగ కానీ పెరుగు కానీ కొంచెం తీసుకుంటాం ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంటుంది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది పాలని గోరువెచ్చని పాలని మరి వేడిగా ఉండకూడదు మరి చల్లగా ఉండకూడదు రెండు రకాలుగా ఉన్నా కూడా అది పెరుగుగా సరిగ్గా మారదు కాబట్టి గోరువెచ్చని పాలని తోడు వేయడం ద్వారా పెరుగుగా మారుతుంది పెరుగుని ఇంగ్లీష్లో యోగా అట్ అంటారు దీన్ని హిందీలో దహి అంటాము ఇది క్షార లక్షణాన్ని కలిగి ఉంటుంది కొంచెం పుల్లని స్వభావం ఉన్నప్పటికీ కూడా రుచికి పుల్లగా ఉన్నప్పటికీ కూడా కొంచెం క్షార స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి మన కడుపులో ఉన్నటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్కి కూడా ఇది అల్సర్స్కి కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది దీంట్లో మనకి ఈ పెరుగు అనేది పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ని విడుదల చేస్తుంది ఈ ఎంజైమ్ని విడుదల చేయడం ద్వారా ఎపెండిసైటిస్ రాదు అల్సరు ఎసిడిటీ ఇలాంటి వాటి నుంచి మనం దూరం చేసుకోవచ్చు సరే మరి ఈ పెరుగు అనే దాని నుంచి మేగడ వస్తుంది పెరుగు పైన మనకి మేగడ ఒక పొరలాగా ఏర్పడుతుంది కదా బాగా అధిక గాఢత ఉన్నటువంటి కణాలన్నీ కూడా పైకి వస్తాయి తేలికపాటి కణాలన్నీ కూడా పైకి వస్తాయి మేగడ రూపంలో ఉంటుంది ఆ మేగడని బాగా చిలకడం ద్వారా మనకి వెన్న వస్తుంది వెన్న నుంచి మనకి నెయ్యి వస్తుంది ఇలా మనకి యాక్చువల్గా పెరుగులు మూడు నాలుగు రకాల పెరుగులు ఉన్నాయి బాగా సరిగ్గా బాగా అసలు తోడుకోకుండా పెరుగు రూపంలోకి మారకుండా కొంచెం తోడుకున్నటువంటి సరిగ్గా మారన్నటువంటి పాలలాగే ఉన్నటువంటి పెరుగుని ఒక రకంగా ఉంటుంది బాగా చక్కగా ఉన్నటువంటి మధుర పెరుగు బాగా కరెక్ట్గా తోడుకున్నటువంటి పెరుగు మధుర పెరుగు కొంచెం తీయగా ఉంటుంది పుల్లగా ఉండేటటువంటి ఉంటుంది బాగా పుల్లగా ఉండేటటువంటి పెరుగు ఉంటుంది ఇలా రకరకాలైన పెరుగులు మనం చూస్తూ ఉంటాం తోడు తక్కువైనా కూడా తీయగా ఉండే పెరుగు తయారవుతుంది బెంగాల్ రాష్ట్రంలో మనకు దీంట్లో చక్కెర కలిపి పెరుగు తయారు చేస్తారు తీపి దహిగా వాళ్ళు అమ్ముతూ ఉంటారు తోడు ఎక్కువైనా కూడా పుల్లని పెరుగు తయారవుతుంది ఈ పెరుగు పాలు పెరుగుగా మారేటటువంటి ఈ ప్రక్రియ ఏంటి అసలు అంటే అదే ఫర్మెంటేషన్ ప్రక్రియ ఫర్మెంటేషన్ అంటే కిణ్వ ప్రక్రియ అంటాం తెలుగులో ప్రక్రియ ఒక ద్రవ పదార్థానికి కొంత ఈస్ట్ని లేదా కొంత బ్యాక్టీరియాని కలపడం ద్వారా ఆ బ్యాక్టీరియా ఆ ద్రవ పదార్థంలో అభివృద్ధి చెంది ఆ ద్రవ పదార్థం యొక్క ఆకారాన్ని స్థితిని మార్చేటటువంటి ఆ ప్రక్రియనే మనము కిన్వ ప్రక్రియ ఫెర్మెంటేషన్ అని చెప్తాం ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరగడం ద్వారానే పాలు పెరుగుగా మారుతుంది ఫెర్మెంటేషన్లో ఏం జరుగుతుందంటే పాలలో ఉండేటటువంటి కెసిన్ అనబడేటటువంటి పదార్థము మరియు లాక్టికామ్లం అనే బ్యాక్టీరియా ఈ కెసిన్ మరియు లాక్టిక్ ఆమ్లం బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కలిసి కిణ్వ ప్రక్రియకు లోనై ఫెర్మెంటేషన్కు లోనై పెరుగుగా తయారవ్వడం జరుగుతుంది అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది ఈ బ్యాక్టీరియా జనరల్గా అనుకోవచ్చు బ్యాక్టీరియా మనకి హానికరమని కానీ బ్యాక్టీరియాలు రెండు రకాలు ఉంటాయి మనకు హాని కలిగించని బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఈ పెరుగులో ఉండేది మనకు హాని కలిగించినటువంటి మనకు ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్లనే మనకు పాలు పెరుగుగా మారడం జరుగుతుంది నెక్స్ట్ మరి ఈ పెరుగు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది గమనించినట్లయితే పెరుగు అనేది బాగా బలాన్ని ఇచ్చేటటువంటి పదార్థాలలో ఒకటి ఈ పెరుగు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణ ప్రక్రియను సరిచేస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలు మనకు గంటలో ముప్పై రెండు పర్సెంట్ పాలు ఒక్క గంటలో జీర్ణమైతే అదే టైంలో అదే గంట టైంలో పెరుగు అయితే తొంభై ఒక్క శాతం జీర్ణమవుతుంది అధికంగా వెంటనే జీర్ణమయ్యేటటువంటి పదార్థం ఇతర పదార్థాలను కూడా తనతో పాటు జీర్ణం చేయగలిగేటటువంటి పదార్థం కాబట్టి అది జీర్ణ ప్రక్రియకు సహకరిస్తుంది అని మనం చెప్పవచ్చు అదేవిధంగా చెడు బ్యాక్టీరియాను అభివృద్ధి చెందకుండా ఆపేసి మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చెందేటట్టుగా చేస్తుంది పెరుగులో ఈ బ్యాక్టీరియా మినరల్స్ రక్తంలో వెంటనే కలిసిపోయి బీ కాంప్లెక్స్ విటమిన్ తయారు చేస్తుంది రక్తంలో ఈ బీకాంప్లెక్స్ విటమిన్ అనేది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి శక్తినివ్వడానికి ఉపయోగపడుతుంది పెరుగులో ఉండేటటువంటి రోజు నిత్యం మనం ఆహారంలో పెరుగు తీసుకుంటూ ఉన్నట్లయితే మన వయస్సు కనపడకుండా ఉంటుంది అని ఎవరు చెప్పారయ్యా అంటే నోబెల్ విన్నర్ అయినటువంటి ప్రొఫెసర్ ఎలిక్ మెచిన్కోఫ్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఒక వైద్యుడు పరిశోధనలు చేయడం ద్వారా పెరుగు నిత్యం ఆహారంలో తీసుకుంటూ ఉన్నట్లయితే వయస్సు కనిపించడం కొంచెం స్లోగా మనకి వయస్సు కనిపించకుండా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అతను కనుక్కోవడం జరిగింది అదేవిధంగా జలుబు కానీ మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి మనం దూరం అవ్వాలంటే ఈ వ్యాధులను తగ్గించడానికి పెరుగు సహాయపడుతుంది ఈ పెరుగు అనేది ఎపెండిసైటిస్ రాకుండా చేస్తుంది ఎపెండిసైటిస్ అంటే మీకు తెలుసు కడుపుల నొప్పి ఇరవై నాలుగు గంటల కడుపుల నొప్పి అంటారు వ్యర్థ పదార్థాలు దాంట్లో ఉండకంలో చేరుకుపోవడం వల్ల అలా వస్తుంది అలా జరగకుండా ఈ పెరుగు అనేది మనకి సహాయపడుతుంది ఆల్సర్ కానీ ఎసిడిటీని తగ్గిస్తుంది అదేవిధంగా పెరుగులో ఉండేటటువంటి ప్రోటీను పాలలోకి ఉండేటటువంటి ప్రోటీన్ కన్నా బాగా ఫాస్ట్గా జీర్ణం అవడం జరుగుతుంది ఇందాకే చెప్పాం కదా అదేవిధంగా పెరుగులో ఏమేమి ఉంటాయి ఒకసారి గమనించినట్లయితే పెరుగులో ఎనభై తొమ్మిది శాతం ఉంటుంది త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది త్రీ పర్సెంట్ ఏమో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ మన పెరుగుదలకు ఉపయోగపడుతుంది కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తాయి ఫోర్ పర్సెంట్ క్రొవ్వు ఉంటుంది అదేవిధంగా జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రం మినరల్స్ ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది కాల్షియము ఫాస్ఫరస్ ఐరన్ ఇలాంటి మినరల్స్ కూడా ఇలాంటి పోషక పదార్థాలు కూడా మన శరీరానికి ఈ పెరుగు ద్వారా అందుతాయి కాబట్టి ఈ విధంగా పెరుగు యాక్చువల్గా పెరుగు అనేది రేత్రిపూట తీసుకోకూడదు నైట్ భోజనంలో ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు మిగతా టైమ్స్లో ఎక్కువగా మోతాదులో కాకుండా సరైన మోతాదులో రోజు పెరుగు తీసుకుంటూ ఉన్నట్లయితే మన శరీరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది పెరుగు అనేది కిన్వ ప్రక్రియ ద్వారా తయారవుతుంది కిణ్వ ప్రక్రియలో లాక్టికామ్లం కెసిన్తో కలిపే బ్యాక్టీరియా తయారయ్యి పెరుగు తయారవుతుంది పెరుగు మన 아. <목소리법> శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలకు ప్రశ్నలకు సమాధానాలు సవివరంగా నేర్చుకోవాలి అన్నట్లయితే ఈ సిరీస్లో ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి సిరీస్లో చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలను దయచేసి ఫాలో అవ్వండి రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుందా గంట సింబల్ను ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది అక్కడ కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతర స్టే హోమ్ స్టే సేఫ్